వెల్కమ్ టు కాలోజీ టీవీ. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. తెలంగాణ మొత్తం ఆ అంశం గురించి చర్చించుకుంటుంది. రెడ్డి సభలో ప్రభుత్వాన్ని పొగుడుతూ మల్లారెడ్డి స్పీచ్ స్టార్ట్ చేయగానే కుర్చీలు వాటర్ బాటిల్లు గాల్లోకి లేచినాయి. భయపడిపోయిన మంత్రి ఎస్కార్ట్ను అడ్డం పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. కట్ చేస్తే మల్లారెడ్డిపై జరిగిన అటాక్ని టీఆర్ఎస్ ఖండించలేదు. ఒక్కరు కూడా నోరు విప్పలేదు. రెడ్డి సభకు వెళ్లి దాడికి గురైందన్న సానుభూతి అధికార పక్షం నుంచి ఏ కోసైనా కనిపించలేదు. పోనీ ప్రభుత్వంలో ఉన్న రెడ్డి కీలక నేతలు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఏకే రెడ్డి లాంటి రెడ్డి మిత్రులైన సంఘీభావం ప్రకటించారా అంటే అదీ లేదు. దాంతో పాలమల్లన్న గులాబీ పార్టీలో ఉంటారైనట్టు కనిపిస్తుంది. మాట మాత్రమైన మద్దతు పలకపోవడంతో రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. పార్టీ లీడర్లపై, ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా గంటల వ్యవధిలో తిప్పికొట్టే టీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి విషయంలో మౌనంగా ఎందుకున్నారబ్బా అన్న చర్చ జరుగుతుంది. ఈ ఇష్యూతో మల్లారెడ్డి లోపల కుమిలిపోతున్నారట. కే పాల్ తర్వాత అంతటి పొలిటికల్ జోకర్గా మల్లారెడ్డి ముద్రపడిపోయారు. ఆయన ఆంగికం, వ్యవహారం, మాట్లాడే తీరు అన్ని అలాగే ప్రొజెక్ట్ చేశాయి. మరి మల్కజ్గిరి మేడ్చల్ పరిధిలో కోట్లకు పడగలెత్తిన మల్లన్న ఫండ్ ఇచ్చి మంత్రి పదవిని తెచ్చుకున్నారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. బహుశా కేసీఆర్కు ఆయన అవసరం తీరిపోయినట్టుంది. అందుకే పోగబడుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రెడ్డి కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వస్తుందేమో అన్న ఆందోళనతో సైలెంట్గా ఉండండిన్న ఆదేశాలు ప్రగతిభవన్ నుంచి వచ్చినట్టు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. నిజానికి హరీష్ రావు, కేటీఆర్ లాంటి మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్తే ఆందోళనకు సిద్ధమైన నేతలను ముందస్తు అరెస్టు చేయడం ఆనవాయితీగా మారింది. మల్లారెడ్డి పాల్గొన్న గట్కేసర్ రెడ్డి సింహగజన లో ప్రభుత్వం ఆ వ్యతిరేకతను గుర్తించలేకపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డి విషయంలో యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో దుమారం రేగినా ఆ ఇష్యూ చప్పున చల్లారిపోయింది. మధు యాష్కి, గౌడ్ జగ్గారెడ్డి ఇతర నేతలు మొదట్లో ఫైర్ అయినా రేవంత్ ఇచ్చిన వివరణతో అంతా కూల్ అయిపోయారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ అయినా బీజేపీ నేతలు సైతం రేవంత్ కామెంట్స్లో తప్పేమి ఉందని ప్రశ్నించారు. మొత్తం మీద గులాబీ పార్టీలో మల్లారెడ్డి ఒంటరైనట్టు కనిపిస్తుంది. పాలలో నీళ్ళలా పార్టీలో కలిసిపోయిన మల్లన్నను పార్టీ నుంచి వేరు చేస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.